సీఎం కేసీఆర్ టూర్ సక్సెస్ అయింది. కాళేశ్వర ప్రాజెక్టు సందర్శనలో భాగంగా సీఎం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం కరీంనగర్ నుండి బయలుదేరిన కేసీఆర్ కాళేశ్వరంలో గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇరిగేషన్ అధికారులతో పలు అంశాలపై చర్చించిన సీఎం కేసీఆర్ తిరిగి కరీంనగర్ కు చేరుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్ తీగలగుట్టపల్లి ఉత్తర తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ మేయర్ సునీల్రావు, జిల్లా కలెక్టర్ శశాంక, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో పాటు ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, సుంకి రవిశంకర్, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఇన్ఛార్జి సీపీ సత్యనారాయణ అధికారులు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ మున్సిపల్ నూతన పాలకవర్గాన్ని పరిచయం చేయించారు మంత్రి గంగుల కమలాకర్. కాళేశ్వరం పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ గురువారం ఉదయమే కరీంనగర్ నుండి బయలుదేరాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల మధ్యాహ్నం తీగలగుట్టపల్లి నుండి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరంకు బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ను సందర్శించిన సీఎం కేసీఆర్ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరమ్మకు చీరే సారే కుంకుమ సమర్పించారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయానికి సీఎం కేసీఆర్ వెళ్లగా ఆలయ ఈవో ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ ను సత్కరించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. అక్కడి నుండి సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం పలు అంశాలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే వర్షాకాలం వరకు వరద నీరు ఎక్కువగా వస్తుందని, ఆ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. లక్ష్మీ బ్యారేజ్ నుండి నీటిని ఎక్కువ మొత్తంలో తోడుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నేరుగా కరీంనగర్ కు చేరుకున్నారు. ప్రాజెక్టు పర్యటన సక్సెస్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.